శ్రీకారం బంగారు భవిష్యత్ కు ఎయిర్పోర్ట్లో బిజినెస్ పోర్ట్లో ఫారెన్ గుడ్స్ దిగుతాయి కదా అక్కడ బ్రోకర్స్ ఉంటారు మనం డబ్బుతో రెడీగా ఉంటే వాళ్ళు వచ్చి మన గురించి తెలుసు మన దగ్గర డబ్బు ఉందని మన దగ్గరికి వచ్చి అన్న మాల్ వచ్చింది అది గోల్డ్ కావచ్చు మొబైల్ కావచ్చు ఏదైనా కావచ్చు వచ్చింది మరి ఎంత ఇంట్రెస్ట్ అయ్యి అండి ఏదో నూటికి పది చెప్పురా అంటే పర్ డే నూటికి పది పర్ డే నాట్ ఫర్ మంత్ అని చెప్పేది ఎందుకంటే వాడికి వచ్చే లాభం అటువంటిది వాడు తీసేసుకుంటాడు సామాన్ తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను డబ్బు వాడు సాయంత్రానికి ఇస్తాడు సాయంత్రం రేపు ఇస్తాడు సామాన్ మన ఇంటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత వాడు వచ్చి ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాడు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఓకే లేదు రాత్రి ఒంటి గంటకి ఫుల్గా కొట్టేసి వచ్చి ఏం రాను ఏం పది రూపాయలు వంటికి ఇస్తావు నువ్వు తీవే సామాన్యం ముందుది డబ్బులు ఎక్కడ డబ్బులేందిరా డబ్బులు ఏంది డబ్బులు నీకు ఏంది డబ్బులు ఇచ్చేది ఇట్లాంటి గిరాకులు ఉన్నాయి అన్నిటికీ రెడీగా ఉంటాం మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ అం అట్లా అలా అలా కొన్ని రోజులు అలా సాగింది అయితే మీరు డానే అని చెప్పడం లేదు మళ్ళీ కట్టేస్తారు డాన్ అంటే అట్లా ఉండేది కొత్తగా హంబర్పే హంబర్పేటలో ఉన్నా నేను పని చేసేనా ఆ రోజుల్లో మహా ఆ రోజుల్లో శంకర్ గారి పేరు అంత అచ్చ ప్రాపకండ్ రావాలా ఆ రోజుల్లో పరిచయం నాకు అంబర్పేటలో ఉన్నా నేను ఆ రోజుల్లో పరిచయం నాకు సరే అయితే ఎవరికి ఇది లేని స్టోరింగ్ అయితే పెద్దదే ఉంది మీ దగ్గర పెద్దదేం లేదు చిన్నదే చెప్తున్నా పరిచయం ఉందని చెప్తున్నా అదే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాగా పరిచయం కొంతమంది డాన్లు ఓల్డ్ సిటీ వాళ్ళ కలెక్షన్ చేసేవాళ్ళు మా ఫ్రెండ్సే అచ్చా హఫ్తాలు ఓకే కొత్త అది ఉంది కేసులు అట్లలో ఒక కేసులో నేను వచ్చిన కొత్తలోనే హైదరాబాద్లో వచ్చిన కొత్తలోనే ఒక ఎవరో చేసిన ఇది మన మీద వచ్చింది అసలు జరిగింది అది కాదు వాడు సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన మీద పెట్టారు కేసు నా మీద ఇంకొక చౌదరి గారి పైన అంటే మీరు చంపేశారని ఏదో కలిపిచ్చేసాము అది అప్పుడు కొంచెం కేసు అయ్యి పోలీస్ కేసు అయ్యి ముషిరాబాదు ఇవన్నీ చూసి వచ్చాం సార్ ఆ చిన్న వయసులో నూతన ప్రసాదార్ కూడా పెద్ద డాన్ అంటారు కదా నిజమేనా లేదు సార్ సార్ రౌడీ చాలా మంచివాడు అవునా ఈరోజు పరుచురు గోపాల కృష్ణ పరుచురు వెంకటేశ్వర వారికి పెట్టినవాడు ఆయనే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చిక్కుడుపల్లిలో బాగా రౌడీ చేసేవాడు నాకు హైదరాబాద్ స్టోరీ తెలియదు నాకు చెన్నై స్టోరీయ తెలుసు చా ఓకే నా అక్కడ సంగతి నాకు తెలియదు ఓకే ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు కూడా పెద్ద డానే అయి ఒకప్పుడు ఆయనే చెప్పాడు షూటింగ్లో కూర్చున్నప్పుడు అరే మా ఊర్లో మేము ఎలా ఉండేవాళ్ళం తెలుసా అండి ఎలా ఉండేవాళ్ళం ఎవరు పెళ్లి చేసుకున్నా తాళి కట్టేసినా ఫస్ట్ మాకు సమర్పించుకోవాలి అట్లాంటి ఫ్యామిలీ మాది అని చెప్పి అంటే తాలిబొట్టు అంతే ఇచ్చేవాళ్ళు రెడ్డీస్ తాలిబొట్టి వీళ్ళే ఇస్తారు ఇది ఇది జరిగిపోద్ది అట్లా ఉండేదిరా మా ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు మాది అబ్బో ఇది మామూలు విషయం కాదు కదా ఇది మరీ ఘోరం కదా అప్పట్లో అట్లా మనం త్యాగరాజు గారు కూడా చెప్పేవారు త్యాగరాజు బోయ్ కూడా ఆయన పుట్టి పెరిగినంత వాళ్ళ సిస్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు ఆయన కూడా చెప్పేవాడు నేను బోయూడలో చున్నపట్టిలో త్యాగరాజు అంటే ఆ రోజుల్లో ఇదిరా అదిరా మనకు తెలియదు ముందో లేదు మనకు తెలియదు కానీ ఆయన చెప్పుకునేవాళ్ళు మద్రాసులో చెప్పుకునేవాళ్ళు అట్లా ఉన్నారు చాలా మంది ఓకే సో ఆ తర్వాత మీరు ఆ ఆ తర్వాత తర్వాత నేనని కాదు నేను కొత్త కాలం అక్కడ ఉన్నా చిన్నప్పట్లో ఉన్నా నేను ఉన్నారా చిన్నప్పట్లో ఉన్నా ఉన్నాను అయితే మీరు ఎవరికి చెప్పని స్టోరీలు చాలానే ఉన్నాయి కానీ చెప్పట్లా మీరు ఎవరికి మీ డాన్స్ స్టోరీస్ ఏం చెప్పట్లా చెప్పినా మనల్ని ఏం చెప్పి అదే ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు ఏం లేదు అది అయిపోయింది పాస్ట్ ఇస్ పాస్ట్ ఇప్పటికి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారా లేదండి అదే చెప్ అదే ఎందుకు నేను లాస్ అయ్యానని అడిగారు కదా మీరు అది వదిలేసి మనం వేరే ట్రాక్కి వెళ్తున్నాం అవును వెళ్ళిపోయి నన్ను చేర్చుకున్నారండి ఆ కంపెనీలో రైట్ నవరంగ్ నవరంగ్ ఫైనాన్స్ నన్ను చేర్చుకున్నారు చేర్చుకొని బయటికి వెళ్ళిన డబ్బు లోపల రావట్లే ఓకే కన్స్యూమర్ లోన్ ఉంది ఈ టీవీ ఫ్రిడ్జ్ ఇట్లాంటివి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సెక్రటేరియట్ సెక్రటేరియట్ అంటే తెలుసు కదా సెక్రటేరియట్లో పనిచేసేవాడు ప్రాపర్గా వాడు శాలరీ సర్టిఫికేట్ అన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు వీళ్ళు నమ్మి ఒక టీవీకో దేనికో డబ్బు ఇచ్చేస్తున్నారు వాడు కొనట్లేదే వాడు కొనుక్కుంటాల్లో షాపులో ఇవ్వడం కాకుండా షాప్ వాళ్ళకి ఇచ్చే కాకుండా డైరెక్ట్ మనిషికి ఇచ్చేవాళ్ళ మనిషికి ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తే వాడు వెళ్ళి కొనుక్కుంటాడు అని చెప్పేసి మనం అనుకుంటే ఇప్పుడంటే కొంచెం తెలివి మీరింది ఆ రోజుల్లో ఇచ్చేసేవాళ్ళు డైరెక్ట్గా ఎందుకంటే వాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు సెక్రటరీలు చేస్తున్నాడు వాడు ఎందుకు మోసం చేస్తాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంటే రా ఇంటికి సడన్ సడన్గా మేము వెళ్ళి రెండు నెలలు ఇది రాలా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు రాలా వెళ్తే ఎక్కడ టీవీ ఎక్కడరా మేము నువ్వు కొన్నది అంటే మా సిస్టరెంట్లో ఉందాడు అక్కడికి వెళ్తే అక్కడ లేదు చూసాం అడ్రస్ చూసుకున్నాం వాడి దగ్గర స్లిప్ ఉంది కదా కొన్నది అక్కడికి వెళ్ళిపోయాం సర్దార్జీ క్యాబయ్య క్యా ఏ టీవీ నే బోల్ బోల్ వాడు ఏం చెప్పట్లేము అంటున్నాడు అండ్ పీకేటప్పటికి భయ్యా టీవీతో నేఖరీదే నేకిన్ పాంచస రూపాయ మీజ హాత్మీదే ఇసుకెళ్ళి మేము బిల్ అలాగే ఇవ్వాలి అవి పోలీసుకు జావం కదా రాకపోయా అని కాలు పట్టుకుంటాడు ఇట్లా కొన్ని మోసాలు గీసాలు జరగటం తర్వాత ఏమైంది నేను వచ్చి ప్రిన్సిపల్ నేను నా వాటాకి నా వాటాకి డబ్బులు నేను ఇంకా టెన్ ల్యాక్స్ యాక్చువల్లీ వన్ ల్యాక్ అందరూ ఇవ్వాలి నా ఇంట్లో ఆఫీసు నా ఇల్లుని పడగొట్టి చేశాను అంటే కొంచెం మాడ్యులేషన్ చేసి కొంచెం క్లాస్గా ఆఫీస్ రేంజ్లో చేసి నేను ఎప్పుడైతే పార్ట్నర్ అయ్యానో ఇవి చేశా నాకేమైంది మార్కెట్ ఫైనాన్స్లో ఉన్న డబ్బులు మొత్తం లాగేసా బలవంతంగా ఎందుకంటే ఇక్కడ ఇవ్వాలి కదా డబ్బులు వాళ్ళే ఎట్లా నన్ను పురేకించారంటే మీ ఇంట్లో ఆఫీస్ పెట్టుకొని మీరే మెయిన్గా ఉండి మీరు ఇంకా డబ్బు కట్టలేదంటే అది మాకు సిగ్గుగా ఉంది సార్ మేమంతా మామూలు వాళ్ళం మీరు సినిమా యాక్టరు మీరు డబ్బులు కట్టపోతుంది అప్పుడేమైంది టెంప్ట్ అయిపోయి నేను ఆ మార్కెట్ ఫైనాన్స్ మొత్తం డబ్బులు లాగేసి ఇచ్చాను అప్పటికి చాలలేదు మార్తి వ్యాన్ ఉండేది అది అమ్మేశాను ఇంకా జబ్బులు చాలట్లా అంటే పెంచుకుంటూ వెళ్ళారు వీళ్ళు వన్ ల్యాక్ అనేది మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ అయ్యింది ఇది క్యాపిటల్ అమౌంట్ నా దగ్గర లేదు ఏం చేయాలి ఏం చేయాలని చదిస్తే అన్న మీ ఇల్లు తాకట్టు పెట్టచ్చు కదా అక్కడ చేసే పొరపాటు నేను ఇల్లు పెట్టి అశోక్ నగర్ జనోపాకర శాశ్వత నిధి అని చెప్పి అశోక్ నగర్లో అక్కడ పెట్టి ఫస్ట్ ఒక టెన్నో ఫిఫ్టీన్ తీసుకున్నా మళ్ళీ ఫిఫ్టీన్ తీసుకున్నా నాకు మార్కెట్ ఫైనాన్స్లో ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకే బిజినెస్ చేసేవాడి ఓకే ఇక్కడ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ తీసుకుంటే నేను ఎవరికి ఇవ్వాలి ఇది మార్కెట్లో ఎంతమందికి ఇవ్వాలి నేను అంత నాకు బ్రెయిన్లో ఉండదు ఇంతమందికి ఇచ్చేస్తే ఎవరికివ్వాలని వీళ్ళని అడిగే పార్ట్నర్స్ని అన్న ఏముంది ఇది కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ వాళ్ళ మంచి ఫ్యామిలీ నా క్లాస్మేట్ లేడీ మా ఎండి మా కంపెనీ ఎండి ఆవిడకి ఇవ్వచ్చు కదా డబ్బులు అన్నాడు ఓకే ఇచ్చాం మూడు నెలలు అయింది ఇంట్రెస్ట్ లేదు ఏమీ లేదు రాత్రి ఒంటి గంటే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చింది ఇచ్చింది అచ్చా విత్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చింది ఇస్తే నేనేం చేశాను నా మెంటాలిటీ ఏంటి ఇంకొకసారి దీనికి ఇవ్వకూడదు అని చెప్పి తీసుకెళ్ళి ఇంటికి వెళ్దాం లోపలికి వెళ్దాం అనేటప్పటికి నేను వెళ్ళిపోయా ఈ లోపల మా ఆవిడని ఈవిడ ఏం చేసిందో తెలియదు నాకు నన్ను పట్టుకుంది మా ఆవిడ మూడు నెలల తర్వాత ఒక ఆడది చెప్పిన మాట తప్పకుండా తీసుకొచ్చి డబ్బు ఇచ్చినప్పుడు ఇంతకంటే మంచి పార్టీ నీకు ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ ఆవిడకి డబ్బులు కావాలట ఈ డబ్బు అలా ఇచ్చేస్తే మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత నేను తిరిగి ఇచ్చేస్తానంటుంది ఇంతకంటే మంచి పార్టీ నీకు ఎక్కడ దొరుకుతుంది అదేదో ఇప్పుడు మిస్పరిచమ్ ఏవో ఉన్నాయంట ఏదో చేశారు మొత్తం మీద ఆ డబ్బులు మళ్ళీ బలవంతంగా నా చేత తీసి ఆవిడికి ఇచ్చింది ఇంకా ఇచ్చుకుంటే వెళ్ళటం మొదలటే నేను ఫస్ట్ ఇచ్చుకుంటే వెళ్ళి లాస్ట్కి చెక్ బౌన్స్ అయింది టెన్ ల్యాక్స్ చెక్ ఫైవ్ ల్యాక్స్ అన్ని బౌన్స్ తోటి ఇంకా మనం ఊరుకుంటామా ఇక ఇంటికి వెళ్ళి గడబడి చేసి టీవీలు గీవీలన్నీ పడగొట్టి అన్నీ చేసి ఒక రకంగా ప్రవర్తించా అది ఫ్లాట్ కాబట్టి మొత్తం అందరూ చూశారు రాత్రి రెండు గంటలకి కమిషనర్ ఆఫీస్గా ఇక్కడ సీఎం సెల్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పొద్దున ఎనిమిది గంటలకల్లా పెద్ద బెటాలిమే వచ్చేసింది వచ్చేసి అన్న వాళ్ళని దగ్గర ఎంక్వైరీ ఉంది మీకు ఏసీపీ అస్టెంట్ కమిషనర్ ఏటి కేసు అంటే రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు న్యూసెన్స్ కేసు మూడు కేసులు ఉన్నాయి సార్ రేప్ కేసు అవును సార్ లాయర్ ఐడియా ఇస్తాడు కదా అంతే కదా డబ్బు ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేది అదే డబ్బు మీ దగ్గర తీసుకొని మీరు డబ్బు అడిగితే రఫ్గా అడిగితే కేసు పెట్టేస్తారు ఇట్లాంటి కేసులు ఆయన వచ్చాడు మా ఇంట్లో మా చిన్నపిల్లల్ని పట్టుకున్నాడు మా పని మనిషిని పట్టుకు ఇట్లా అయిపోయింది సరే నేను ఆ టైంలో నాకు నాకు డిఎంకే బాగా ఫర్ కాబట్టి ఆ టైంలో వీళ్ళు క్యాన్వాసింగ్ వెళ్ళారు ఎలక్షన్కి ఓకే ఒక్కడ కూడా లేడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు తమిళ మానల్ కాంగ్రెస్ అని చెప్పేసి దాంట్లో ఒక పెద్ద వ్యక్తి నాకు బాగా పరిచయం ఆయనకు ఫోన్ చేస్తే ఏ దీనికి ఏంటి అని ఆలోచించేది పద నేను వస్తానని చెప్పి స్టేషన్కి వెళ్ళి ఎళ్ళగారే అతను ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రండి సార్ రజనీకాంత్తో సోలో ఫైట్స్ అవి ఇవి చేసి పెద్ద ఫేమస్ ఫైటర్ మీరు రండి కూర్చోండి డబ్బులు ఇచ్చి పాపం మోసపోయారు మీరు అన్నీ వాడే చెప్పేస్తున్నాడు మోసపోయారు ఆ లేడీకి వారానికి ఒక అరెస్ట్ వారెంట్ వస్తుంది దాంట్లో నుంచే తప్పుకు తప్పించుకుంటుంది ఆవిడ ఆవిడకి పోయి డబ్బులు ఇచ్చారా సార్ ఆవిడ మంచి పర్సనాలిటీ కదండి వాడుకున్నారా అని అడిగాడు సార్ లేదు సార్ అవును కరెక్ట్ మీ మీద ఎందుకు రేపు కేసు పెడతారు మీరు సినిమా యాక్టర్ మీరు కొంచెం పాపులర్ ఆర్టిస్ట్ మీరు మీరు ఫోన్ చేస్తే వేషాల కోసం ఎంతమంది వస్తారు మీరు ఏది చేసి ఉంటారులేండి మాకు తెలుసు వాళ్ళ పెట్టారు అయినా సరే ఫస్ట్ కేసు ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫస్ట్ బుక్ చేస్తారో ఫస్ట్ బుక్ చేసి వాళ్ళ గురించే మేము విచారిస్తాం